అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మేము గుమ్మడి గింజలతో లడ్డు, ఈ గుమ్మడి గింజలు ఆరోగ్యానికి చాలా మంచివని ఈ మధ్యకాలంలో మనం వింటున్నాము. మార్కెట్లో దొరుకుతున్నాయి ఇవి. కాకపోతే అప్పుడప్పుడు మనం గుమ్మడికాయలు ఇంటికి తెచ్చుకున్నప్పుడు, కూర అది చేసుకున్నప్పుడు ఆ గింజలను కూడా వృధా చేయకుండా ఎలా గింజలు పై పొట్టు తీయాలో కూడా నేను ఇంతకుముందు వీడియో పెట్టున్నాను, తప్పకుండా చూడండి. ఈ గుమ్మడి గింజలు మన ఆహారంలో భాగంగా చేసుకోవడంలో రకరకాలుగా వాడుకోవచ్చు, పొడులు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను ఇక్కడ మాత్రం లడ్డు చేస్తున్నాను. ఈ లడ్డుకి కావాల్సినవి గుమ్మడి గింజలు, నేను 100 గ్రాములు ఉన్నాయండి ఆ గింజలు కాబట్టి 100 గ్రాములు ఖర్జూర పండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఫ్లేవర్ కోసం 2 యాలక్కాయలు అలాగే 1 స్పూను నెయ్యి ఉంటే సరిపోతుంది. ఈ 4 మనకి కావాల్సినవి. ఈ గుమ్మడి గింజలు పొట్టు తీయక ముందే వాటిని నేను కొంచెం ఫ్రై చేసి ఉన్నాను, కాకపోతే కొంచెం మెత్తబడినట్టు ఉంటాయి కాబట్టి ఇంకొకసారి కొంచెం వేడి చేసుకుందామన్నట్టు వీటిని ముక్కుడు పెట్టేసి దాంట్లో కొంచెం సిమ్ మీద పెట్టేసి కొంచెం వేడి చేయడమే ఎక్కువ ఫ్రై చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను గింజలు పొట్టుతో సహా ఫ్రై చేశాను కాబట్టి మీకు కలర్ కూడా కనపడుతుంది అవి ఆల్రెడీ ఫ్రైడ్ అని. దాంతోపాటు ఈ ఖర్జూర పండుని కొంచెం మెత్తగా చేసుకోవడం అన్నట్టు, దానికోసము నీళ్ళు అవి యాడ్ చేయకుండా పాకం ఏం పట్టాల్సిన అవసరం లేదు. 1 మూకుడులో కొంచెము నెయ్యి 1 స్పూన్ తీసేసుకొని ఆ నెయ్యి వేసిన తర్వాత ఖర్జూర పండును కూడా వేసి, ఖర్జూర పండు కొంచెం మెత్త మెత్తగా జిగురు జిగురుగానే ఉంటుంది. ఇంకా కొన్ని రోజులు ఆ లడ్డూలు బయట ఉన్నా కానీ పాడవకుండా ఉండాలి అంటే కొంచెం దాన్ని కొంచెం మెత్తగా వేడి చేయడం వల్ల ఆ తేమ కొంచెం తగ్గడము, అలాగే మెత్తబడి లడ్డూకి చేయడానికి బాగుంటుంది, కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చివాసన లేకుండా. అందుకని దీన్ని కొంచెం సిమ్ మీద మరి ఫ్లేమ్ ఎక్కువ పెట్టొద్దు, ఎందుకంటే అవి మాడిపోతాయి. తక్కువ ఫ్లేమ్లో ఆ నెయ్యి దీంట్లో ఉన్న తేమతో కొంచెం మెత్తబడే వరకు, వాటిని దగ్గరగా అయ్యే వరకు చేసుకోవాలి. కొంచెం ఆ స్పూన్తో అంటుంటే అవి మెత్త మెత్తగా అవుతూ ఉంటాయి, లేకపోతే మిక్సీకి వేసి పేస్ట్ లాగా కూడా చేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఆ పేస్ట్ని దాంట్లో ఈ గుమ్మడి గింజలు వేసేసుకొని లడ్డూలు చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఇవి మెత్తబడ్డాయి, దగ్గరికి వచ్చేస్తుంది. ఈ స్టేజ్లో కొంచెం మనం వేడి చేసి పెట్టుకున్నా కదండి నేను ఆ గుమ్మడి గింజలు, అవి వేసేసాను. ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను, ఇది 100 గ్రాములు అయితే అదే 100 గ్రాములు. ఇంకా కొంచెం స్వీట్గా మంచిగా ఉండాలనుకుంటే ఇంకో 50 గ్రాములు వేసుకోవచ్చు. అలాగే 2 యాలకలు తీసుకున్నా కదా, వాటిని దంచేసి అది కూడా వేసేసి కలుపుకోవడం. దీన్ని కొంచెం అంటే ఇది దగ్గర దగ్గరగా ఉంది కాబట్టి గింజలు కూడా దాంట్లో కలిసేటట్టు కలుపుకోవాలి. కొంచెం ఎక్కువ వేడి కూడా ఉంటుందని నేను షిఫ్ట్ చేసుకున్నాను వేరే గిన్నెలకు దాంట్లో నుండి. దీన్ని కొంచెం వేడిగా ఉన్నప్పుడే అంటే చల్లగా అయితే కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడే వీటిని లడ్డూలుగా చుట్టుకోవాలి. గింజలు కూడా కరకరలాడుతూ ఉంటాయండి, అందులో వేడి చేసాము. ఆ గింజ కూడా పల్లీలాగా మెత్తబడదు, గింజ బాగుంటుంది. కొంచెం వేడి ఉంది కాబట్టి కొంచెం తడి చేసుకొని ఈ లడ్డూలు చేయాలి. గట్టిగా ఉత్తాల్సింది ఏమీ లేదు, కొంచెం ఎక్కువే వేడి ఉంది కాబట్టి నేను కొంచెం వేడి పట్టలేక మళ్ళీ చేయి తడుపుకుంటున్నాను. వీటిని గట్టి లడ్డూలు మనకు ఒక నిమ్మకాయ సైజు అంటే ఒకసారికి 1 లడ్డు తినేటట్టు సరిపోతుంది ఆ గింజలు. అలా లడ్డూలు చేసి పెట్టుకుంటే మనకు రోజు 1 తినొచ్చు, అంటే పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినొచ్చు. ఇది మంచి పోషకాలతో పాటు జింక్ ఎక్కువగా ఉంటుందట దీంట్లో, అంటే జ్ఞాపక శక్తిని పెంచడానికి పిల్లలు బాగా చదువుకోవడము, చదువుకున్నది గుర్తుంచుకోవడం కానీ, అలాగే పెద్దవాళ్ళు వాళ్ళకి వయసు మీద పడే కొద్దీ కొంచెం మతి మరుపు అంటే మర్చిపోతూ ఉంటారు కదా వాళ్ళకి, అలాగే అన్ని వయసుల వాళ్ళు ఇది తినొచ్చు. ఇది ఒక్కొక్క లడ్డు తింటే సరిపోతుంది రోజుకి. లంచ్ తర్వాత మనము భోజనం తర్వాత ఏదైనా స్వీట్ తినాలను అనిపిస్తుంది కదా కొంతమందికి, అలాంటి టైంలో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ ఎప్పుడు 1 లడ్డు పిల్లలకు కూడా స్నాక్స్లో పెడితే బాగుంటుంది. ఎన్నో పోషక విలువలు ఉన్నాయి అంటున్నారు కాబట్టి మనం తరచూ అప్పుడప్పుడు నెలలో 1-2 సార్లు ఇలా చేసుకొని
మధ్య మధ్యలో మళ్ళీ వేరే నువ్వుల లడ్డూలని అట్లా అన్నీ మార్చి మార్చి అన్ని రకాల పోషకాలు అన్నిట్లో ఉన్నాయి కాబట్టి మన ఆహారంలో వీటన్నింటిని భాగం చేసుకోవడము. నేనైతే ఈ లడ్డూలు చేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఆ గింజల పొట్టు తీసి ఇంట్లో చేసిన గింజలు కాబట్టి ఇంకా నాకు చాలా సంతోషంగా ఉందంటే అన్ని గింజలకి ఆ పైన పొట్టు తీసే చేయడం కాబట్టి. మీకు నచ్చినట్టుంది, మీ అందరికీ ధన్యవాదాలు.